Hi friends, welcome to IAS APPSC TSP lectures. Heroes me choose current affairs lecture 16 for the month of October. And in my channel, subscribe to the please subscribe to the channel. Video updates and Kodamiku, or notification form rose, mobile color email ID. TSPC AE Gender Studies material Miru website needs to download as coach, instamo.com/tejuscs357. And latest come in Telangana culture, Telangana geography through maps, history of Telangana, Telangana movement, Danta part of gender events, Indian economy, Indian geography, Indian polity, Indian history, Danta part of gender science and achievement Jarindi. ఈ మెటీరియల్ మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఏపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేసాం అండ్ స్పెషల్ ఫోకస్ ఈజ్ ఆన్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అండ్ ఇంతవరకు 21 ఎక్సర్సైజెస్ మేము కంప్లీట్ చేసాం ఎస్పెషలీ విత్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ ఎస్పెషలీ ఫోకస్ ఆన్ ఇవాల్యుయేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఏపీఎస్సీ అండ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెబ్సైట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఈరోజు మనం జిఎం కాటన్తో మనం స్టార్ట్ చేద్దాం అయితే లేటెస్ట్గా సౌత్ ఏషియా బయోటెక్నాలజీ సెంటర్ ఒక రిపోర్ట్ ఇచ్చారు దేనికి సంబంధించింది అంటే జిఎం కాటన్ సంబంధించింది సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే హెర్బిసైడ్ టాలరెంట్ జెనెటిక్లీ మాడిఫైడ్ కాటన్ అనేది ఒక 8.5 లాక్ హెక్టేర్స్ అనేది కల్టివేషన్ ఉంది ఇండియాలో అని చెప్తున్నారన్నమాట సో బ్యాక్గ్రౌండ్ కొంచెం బేసిక్స్ అనేది మనం తెలుసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది అంటే హెర్బిసైడ్ టాలరెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి సో హెర్బిసైడ్ టాలరెంట్ ఇట్స్ ఏ న్యూ ట్రాన్స్జెనిక్ ట్రైట్ ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఈ ట్రైట్ అనేది జిఎం క్రాప్స్ కల్టివేషన్లో ఈ ట్రైట్ అనేది యూజ్ చేస్తారు సో ఇప్పుడు ప్రెజెంట్ కేసు చూసుకుంటే కాటన్లో ఈ ట్రైట్ అనేది యూజ్ చేస్తున్నారు సో ఇది చూసుకుంటే ప్రెజెంట్ ఇండియాలో ఇది కంప్లీట్గా ఇల్లీగల్ ఓకే సో జనరల్గా లీగల్ శాంక్షన్స్ కానీ లేకపోతే అప్రూవల్స్ కానీ లైసెన్స్ కానీ ఎవరు ఇస్తారంటే ఫస్ట్ జీఈఏసీ అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైల్స్ కమిటీ లేకపోతే ఐకార్ మీకు తెలిసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది అప్రూవల్స్ కానీ లైసెన్స్ కానీ ఇస్తారు కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఈ హెచ్టీజీఎం కాటన్ అనేది కంప్లీట్గా ఇల్లీగల్ ఇండియాలో అయితే ఇల్లీగల్ అయినా సరే ఫార్మర్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీటి మీద అంటే దీనివల్ల కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అడ్వాంటేజ్ అంటే దీంట్లో రెండు అడ్వాంటేజ్ ఉన్నాయి సో ఫార్మర్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే దీంట్లో 2 అడ్వాంటేజ్ ఉన్నాయి సో ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే జనరల్గా బాల్వామ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఓకే బాల్వామ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది దాంతోపాటు అడిషనల్గా ఈ హెర్బిసైడ్ టాలరెన్స్ అనేది ఉంటుందన్నమాట సో ఇది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అది ఇప్పుడు జనరల్గా అంటే జీఈఏసీ కానీ లేకపోతే ఐకార్ అప్రూవ్ చేసింది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం లైక్ బీటీ వెరైటీ అనేది వీళ్ళు అప్రూవ్ చేశారు సో బీటీ వెరైటీలో ఏముంటుందంటే ఓన్లీ వీళ్ళకి బాల్వామ్ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అయితే ఫార్మర్స్ ఈవెన్ ఇది ఇల్లీగల్ అయినా సరే వీళ్ళకి అడిషనల్గా ఈ హెర్బిసైడ్ టాలరెన్స్ ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో ఎన్ని ల్యాక్ హెక్టర్స్లో యూజ్ చేస్తున్నారంటే 8.5 ల్యాక్ హెక్టర్స్లో ఇది ఇండియాలో కల్టివేషన్ ఉంది అంటే పర్సంటేజ్ చూసుకుంటే ఓవరాల్గా 7% అనేది ఈ హెచ్టీజీఎం కాటన్ అనేది కల్టివేట్ అవుతుంది ఇండియాలో సో ఎంత వర్త్ అంటే 472 క్రోర్స్ సో దీంట్లో బ్యాక్గ్రౌండ్ మనం కొంచెం ఫ్యాక్ట్ కూడా తెలుసుకోవాలి అదేంటంటే ఫస్ట్ జిఎం ఫుడ్ క్రాప్ ఓకేడ్ బై జీఈఏసీ ఏంటంటే అది బీటీ బ్రింజాల్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సెకండ్ ఆర్టికల్ మనకి ఐసీపీస్ సో ఐసీపీస్ అంటే ఏంటి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ సో జనరల్గా ఎందుకు ఈ ఐసీపీస్ అనేది స్టార్ట్ చేస్తారంటే మెయిన్లీ టు ఎంకరేజ్ అంటే మన సరౌండింగ్ నైబర్స్ ఉన్నాయి కదా లైక్ సాక్ రీజన్లో ఉన్న నైబర్స్ వాళ్ళతో ఎంగేజ్మెంట్ పెంచుకోవడానికి అంటే రిలేషన్స్ పెంచుకోవడానికి ఈ ఐసీపీస్ అనేవి స్టార్ట్ చేస్తారనమాట అయితే లేటెస్ట్గా కొత్తగా 13 ఐసీపీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అండ్ దీని వర్త్ ఎంత అంటే 3000 క్రోర్స్ సో ఎక్కువ ఎక్కడంటే ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో 7 ఐసీపీ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో 1 ఇండియా మయన్మార్ బార్డర్లో 1 ఇండియా నేపాల్ బార్డర్లో 4 ఐసీపీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో టోటల్ వాల్యూ ఎంత బిట్వీన్ 3000 క్రోర్స్ నెక్స్ట్ హైవే ప్రాజెక్ట్ సంబంధించింది మనకి బ్యాక్గ్రౌండ్లో భారత్ మాల గురించి తెలుసుకోవాలి సో టోటల్ ఎన్ని ఎకనమిక్ కార్డర్స్ అనేవి కవర్ అవుతున్నాయంటే భారత్ మాల ప్రాజెక్ట్ ప్రకారం 44 ఎకనమిక్ కార్డర్స్ అనేవి కవర్ అవుతున్నాయి అండ్ టోటల్ హైవే లెంగ్త్ అండ్ దెన్ 24,000 కిలోమీటర్స్ సో ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే మోర్ దాన్ 1000 క్రోర్స్కి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్కి సీసీ అనే ఈఏ అనేది అప్రూవల్ ఇచ్చేదన్నమాట అయితే ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియాకి ఈ పవర్స్ అనేవి పెంచి ఈ మోర్ దాన్ 1000 క్రోర్స్ ఉన్న భారత్ మాల ప్రాజెక్ట్స్కి అప్రూవల్ కోసం ఎన్హెచ్ఏకి ఈ పవర్స్ అనేవి ఇచ్చారు సో ఇప్పుడు ప్రెసెంట్ ఎన్హెచ్ఏకి ఈ పవర్స్ అనేవి ఇవ్వడం వల్ల భారత్ మాల ప్రాజెక్ట్ సంబంధించింది 1000 క్రోర్స్ అబో అన్నీ కూడా వీళ్ళు శాంక్షన్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట సో ఎలాంటి అప్రూవల్ కూడా అవసరం లేదు సీసీఏది సో డైరెక్ట్గా ఎన్హెచ్ఏ అనేది శాంక్షన్ అనేది ఇవ్వచ్చు నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఏసీఐ ఏఎస్క్యూ సర్వే సో ఇక్కడ ఏఎస్క్యూ అంటే ఏంటో తెలుసుకోవాలి ఏఎస్క్యూ అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ఓకే సో దీని ప్రకారం చూసుకుంటే వీరు ఒక కేటగిరీ అనేది మెన్షన్ చేశారు అదేంటంటే 2 to 5 మిలియన్ ప్యాసింజర్స్ ఇదేంటే ఎప్పుడు కూడా ప్రయాణం లెక్కలో తీసుకోవాలి సో ఫస్ట్ ఏ ఎయిర్పోర్ట్ ఉందంటే జైపూర్ ఎయిర్పోర్ట్ ఉంది అండ్ సెకండ్ చూసుకుంటే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అనేది ఉందన్నమాట
నెక్స్ట్ ఆర్టికల్ ఇప్సా ట్రస్ట్ ఫండ్ అగ్రిమెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్సా అంటే ఏంటో తెలుసుకోవాలి. ఐ అంటే మనకి ఇండియా, బి అంటే బ్రెజిల్, అండ్ ఎస్ఏ అంటే సౌత్ ఆఫ్రికా. సో అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నా అంటే మెయిన్లీ టు ఫైట్ పోవర్టీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. అయితే బ్యాక్గ్రౌండ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, 8th ఇప్సా ట్రైలాటరల్ మినిస్ట్రియల్ కమిషన్ మీటింగ్ ఇది ఎక్కడ జరిగిందంటే డర్బన్, ఇది ఎక్కడ ఉంది మనకి సౌత్ ఆఫ్రికాలో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఇందిరా వార్ ఎక్సైజ్. సో ఇందిరా వార్ ఎక్సైజ్ ఎవరి మధ్య జరిగిందంటే ఇండియాకి రష్యాకి మధ్య జరిగింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ట్రై సర్వీస్ అనేవి కూడా పార్టిసిపేట్ చేసే ఈ వార్ గేమ్లో. సో ఏంటి ట్రై సర్వీస్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటే సెరీస్ సంబంధించిన. సెరీస్ ఇట్స్ ద లార్జెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. సో మార్స్ జూపిటర్ మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లో పెద్ద ఆబ్జెక్ట్ ఏదంటే మనకి సెరీస్ అనమాట. అండ్ నాసా అనేది కూడా ఆథరైజ్ చేసింది ఫర్ సెకండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డాన్ మిషన్ ఎట్ సెరీస్. సో ఇది కూడా ఒక కీవర్డ్ అనమాట, డాన్ మిషన్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే హ్యూజ్ కేవ్ ఫౌండ్ ఆన్ మూన్. సో దీనికి సంబంధించిన డేటా ఎవరు ఇచ్చారంటే సెరీన్, లునర్ ఆర్బిటర్. సో ఇది దేనికి సంబంధించిన అంటే జపాన్ సంబంధించింది ఈ సెరీన్ అనమాట. సో వీళ్ళు ఏం చెప్తారంటే మేము ఒక కేవ్ ని ఫైండ్అవుట్ చేసాం, అది ఎంత ఉందంటే 50 కిలోమీటర్స్ లాంగ్ అండ్ 100 మీటర్స్ వైడ్, అండ్ ఇట్ కెన్ బి యూస్ యాజ్ షెల్టర్ ఫర్ ఆస్ట్రోనాట్స్ అని చెప్తున్నారు అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్ పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సెరీన్ అండ్ ఇది ఏ కంట్రీకి సంబంధించింది అనేది. నెక్స్ట్ పీటీఎఫ్ఈ. పీటీఎఫ్ఈ అంటే ఏంటి, పాలీటెట్రాఫ్లోరోఇథ్రిన్. సో యుఎస్ అనేది కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేది ఇనిషియేట్ చేసింది స్పెషలీ అగెనెసిస్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆఫ్ పీటీఎఫ్ఈ రెసిన్ ఫ్రమ్ ఇండియా అండ్ చైనా. అయితే ఇండియా నుంచి చైనా నుంచి కూడా ఈ పీటీఎఫ్ఈ రెసిన్స్ అనేవి ఇంపోర్ట్ అవుతున్నాయి యుఎస్కి. సో దాని మీద వీళ్ళు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేది ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ మీద స్టార్ట్ చేసింది యుఎస్. అది జనరల్గా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఈ పీటీఎఫ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ నాన్ స్టిక్ కోటింగ్ ఫర్ పాన్స్ అలాగే కుక్వేర్ రో. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే మనకి కాంగర్ వ్యాలీ రాక్ జికో. సో దీని పేరు ఏంటంటే హెమిటాక్టిలస్ కాంగరెన్సెస్. ఓకే ఇది ఏంటంటే లేటెస్ట్గా యాడ్ అయింది మనకి ఈ రిజర్వ్ స్పీసీస్లో. సో మన దేశం దగ్గర రిజర్వ్ స్పీసీస్లో ఇది కొత్తగా యాడ్ అయింది, అదేంటంటే హెమిటాక్టిలస్ కాంగరెన్సెస్. సో ఈ జికో అనేది ఎక్కడ డిస్కవర్ చేశారంటే ఛత్తీస్గఢ్లో ఉన్న కాంగర్ ఘాటి నేషనల్ పార్క్. సో కాంగర్ ఘాటి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అడగచ్చు, అది ఏ స్టేట్లో ఉందని కూడా అడగచ్చు. సో అప్పుడు మీరు ఏంటంటే ఛత్తీస్గఢ్ అని మీరు ఆన్సర్ అనేది ఫైండ్అవుట్ చేసుకోవాలి. అయితే ఛత్తీస్గఢ్ తరగ స్టేట్ బర్డ్ ఏంటంటే మనకి బాస్తర్ హిల్ మైనా. ఇది ఎందుకు ఇచ్చారంటే ఈ బాస్తర్ హిల్ మైనా అనేది ఎక్కువగా మనకి ఈ కాంగర్ ఘాటి నేషనల్ పార్క్లో కనిపిస్తాయి, ఇలాగ మీరు లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఐఎన్ఎస్ బాస్. ఐఎన్ఎస్ బాస్ ఏంటంటే ఇట్స్ ఇండియన్ నేవల్ ఎయిర్ స్టేషన్. సో ఇది ఎక్కడ అంటే దేని కింద వర్క్ చేస్తుందంటే అండమాన్ నికోబార్ కమాండ్. సో షార్ట్లో మనం ఏఎన్సీ అంటాం. సో అండమాన్ నికోబార్ కమాండ్ దేనికి సంబంధించింది అంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ సంబంధించింది అనమాట. సో దీని లొకేషన్ ఎక్కడ అంటే క్యాంబెల్ బే ఇట్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. సో కొన్నిసార్లు మనకి క్వశ్చన్స్ అడగవచ్చు ఐఎన్ఎస్ బాస్ అంటే ఏంటి, లేకపోతే ఆ క్యాంబెల్ బే ఏ ఐలాండ్ ఉందని. సో అప్పుడు గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనేది మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ మనకి TU-140 డ్యామ్ ఏ క్రాఫ్ట్ మ్యూజియం. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రెసిడెంట్ ఫౌండేషన్ స్టోన్ ఎవరు వేశారంటే మనకి చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది. సో బేసికల్గా ఏంటి బ్యాక్గ్రౌండ్లో ఈ TU-140 డ్యామ్ ఇట్స్ ఏ రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్. సో మ్యూజియం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి విశాఖపట్నం. నెక్స్ట్ ఆర్టికల్ మనకి సాక్ష్యం యోజన. ఇది ఎక్కడ ఏ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. సో వీళ్ళు స్పెషల్గా లోన్స్ ఇచ్చేవాళ్ళు ఉమెన్కి అలాగే ఎస్ఎస్సీ గ్రూప్స్కి. ఇంతకుముందు 6.5% ఉండేది కానీ ఇప్పుడు ఇది తగ్గించి 5% చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ మనకి క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2018. సో టోటల్ 100 యూనివర్సిటీస్ తరకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. సో దాంట్లో ఐఐటి బాంబే అనేది 34th ర్యాంక్లో ఉంది. సో ఫస్ట్ ర్యాంక్ దేనికి వచ్చిందంటే నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ, ఇది ఎక్కడ ఉంది సింగపూర్. నెక్స్ట్ ఆర్టికల్ మనకి గాంధీ మ్యూజియం అనేది స్టార్ట్ అయింది డర్బన్లో. సో ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే వికే సింగ్. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది ఓన్ ల్యాండ్ మహాత్మా గాంధీది ఆ టైంలో తీసుకున్నారు. సో ఇది ఎక్కడ ఉందంటే మనకి డర్బన్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఆర్టికల్ 2017 మ్యాన్ బూకర్ ప్రైజ్. ఇది ఎవరికి వచ్చిందంటే జార్జ్ సాండర్స్. సో ఈయన ఏ కంట్రీకి సంబంధించిన ఆయన అంటే యుఎస్ఏ. కొంచెం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కంట్రీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నవల్ పేరు ఏంటంటే లింకన్ ఇన్ ద బ్యాడో. నెక్స్ట్ ఆర్టికల్ స్వచ్ఛ భారత్ ఇంటర్ మినిస్ట్రియల్ అవార్డ్. సో ఇది ఏ మినిస్ట్రీకి ఇచ్చారంటే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్, జస్ట్ పిఎన్జీని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్స్ సర్వీస్ క్వాలిటీ సర్వే. సో వీళ్ళు సర్వే చేసిన దాని ప్రకారం ఒక కేటగిరీ అనేది మెన్షన్ చేశారు, అదేంటంటే 5 to 15 మిలియన్ ప్యాసింజర్స్ పర్ యానం. సో దీంట్లో ఫస్ట్ ర్యాంక్ దేనికి వచ్చిందంటే ఆర్జీఐ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఇమాల్స్ టెక్నాలజీ ఫర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్. సో ఇమాల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్. అబ్రివేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది యుఎస్ అనేది ఈ టెక్నాలజీ ఇండియాకి ఇస్తుంది స్పెషల్లీ ఫర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్.
నెక్స్ట్ హ్యామ్ మాలిని బయోగ్రఫీ అనేది రిలీజ్ అయింది. సో ఆ బయోగ్రఫీ పేరు ఏంటంటే బియాండ్ ద డ్రీమ్ గర్ల్. అరుణాచల్ ప్రదేశ్ లో కొత్తగా ఒక డిస్ట్రిక్ట్ అనేది ఫామ్ అయింది. ఇది 23rd డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఆ డిస్ట్రిక్ట్ పేరు ఏంటంటే కామ్లే. ఓకే, ఇది ఎలా ఫామ్ చేశారంటే బై బైఫర్కేటింగ్ ద ప్రెసెంట్ అప్పర్ అండ్ లోవర్ సుబాన్సిరి డిస్ట్రిక్ట్. సో సుబాన్సిరి డిస్ట్రిక్ట్ ని బైఫర్కేట్ చేసి కామ్లే డిస్ట్రిక్ట్ అనేది ఫామ్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ జస్ట్ ఈ కోకర్నాగ్. సో ఇదేంటంటే ఒక ఫెస్టివల్ పేరు. ఇది ఎక్కడ జరుగుతుందండి ఫెస్టివల్? కోకర్నాగ్ విలేజ్ లో, జస్ట్ ఈ కోకర్నాగ్. అందుకే కోకర్నాగ్ అనేది విలేజ్ పేరు కింద ఇక్కడ పెట్టారు. సో మెయిన్లీ టు ప్రమోట్ పీస్ అండ్ బ్రదర్హుడ్. అండ్ ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఈ ఫెస్టివల్ ని, ఇయర్ ఇండియన్ ఆర్మీ అనేది ఆర్గనైజ్ చేసింది. అండ్ స్లోగన్ ఏంటంటే జవాన్ ఔర్ అవాన్ అమున్ హై ముఖామ్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఆయుష్ ఫెస్టివల్ ఆఫ్ స్టాంప్స్ 2017 ఎప్పటి నుంచి చెప్పేదా జరిగిందంటే 17th to 18th October మధ్య జరిగింది. లొకేషన్ ఎక్కడ అంటే పనాజీ ఇన్ గోవా. అండ్ అబ్జెక్టివ్ చూసుకుంటే మెయిన్లీ టు ప్రమోట్ హెల్దీ హాబీస్ సచ్ అస్ స్టాంప్ కలెక్షన్ అమాంగ్ స్టూడెంట్స్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ హాబీస్ హ్యాబిట్స్. సో మెయిన్గా ఏంటంటే ఆయుష్ అనేది మనకి ఇక్కడ హెల్త్ సంబంధించింది తీసుకుందనమాట. సో హెల్దీ హాబీస్ అని ఇచ్చారు కీవర్డ్, అలాగే ఇక్కడ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి, 23rd ఎడిషన్ ఆఫ్ టెక్నాలజీ సమిట్. సో ఎప్పుడు నుంచి చెప్పేదా జరిగిందంటే నవంబర్ 14th and 15th మధ్య జరిగింది. అండ్ లొకేషన్ చూసుకుంటే న్యూఢిల్లీలో జరిగింది. అండ్ పార్ట్నర్ కంట్రీ ఏంటి ఈ టెక్నాలజీ సమిట్ కంటే 23rd ఎడిషన్ లో? కెనడా. సో థీమ్ ఏంటంటే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎడిషన్ కూడా 23rd ఎడిషన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్లూ ప్లానెట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే హెన్స్ జోచిమ్ స్కెల్హుబర్. సో బేసికలీ ఈజ్ ఎ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే గ్రీన్ ప్లాటినం అవార్డ్ ఎవరికి వచ్చిందంటే గోవర్ధన్ ఇకో విలేజ్ కి రావడం జరిగింది. సో ఇది ఎవరిదంటే గోవర్ధన్ ఇకో విలేజ్ ఇస్కోన్ అనమాట. ఎక్కడుందంటే పాల్గర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ ఆర్టికల్ న్యూ చైర్మన్ ఆఫ్ డబ్ల్యూసిఎస్టీ. డబ్ల్యూసిఎస్టీ అంటే ఏంటంటే వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో దీనికి కొత్త చైర్మన్ గా 2018 లో ఎవరు నియమించబడ్డారంటే సన్నీ వర్గీస్. నెక్స్ట్ ఆర్టికల్ లూసీ. లూసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. ఇట్స్ ఎ వరల్డ్స్ లార్జెస్ట్ ఆన్ గోయింగ్ మడ్ ఎరప్షన్. సో మడ్ ఎరప్షన్ అనేది ఇక్కడ కీవర్డ్. సో ఎక్కడ స్టార్ట్ అయిందంటే జావాలో స్టార్ట్ అయింది. ఎప్పుడంటే 2006. సో మెయిన్గా ఏంటంటే ఈ వాల్క్రో అంటే అజ్నో వెల్డ్రింగ్ వాల్క్రో నుంచి వచ్చిన ఈ మాగ్మా అనేది ఆ సెడిమెంట్స్ ఏవైతున్నాయో లూసీ కింద అవన్నీ కూడా హీట్ అయిపోయి ఈ మడ్ ఎరప్షన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ వాల్క్రో పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే అజ్నో వెల్డ్రింగ్ వాల్క్రో. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి, వరల్డ్స్ హైయెస్ట్ అర్నింగ్ క్రికెట్ కోచ్ ఎవరంటే రవి శాస్త్రి. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే లెవెల్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ మోర్టాలిటీ 2017. సో స్పెషల్గా ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కొత్తగా పుట్టి చనిపోయిన వాళ్ళ దీంట్లో ఆ బేసిక్ రిపోర్ట్లో చూసుకుంటే న్యూ బార్న్ డెత్స్ పరంగా 50% అనేది ఈ 5 countries కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఈ రిపోర్ట్ అనేది చెప్తుందన్నమాట. సో ఏంటి ఆ 5 countries అంటే ఇండియా, పాకిస్తాన్, నైజీరియా, కాంగో, ఇథియోపియా. సో న్యూ బార్న్ డెత్స్ లో ఆల్ ఓవర్ ద వరల్డ్ 50% కాంట్రిబ్యూషన్ అనేది ఈ 5 countries ఇస్తున్నాయి. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన అనమాట. సో దాంట్లో ఇండియా కూడా ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ ఒడిషాస్ ఫస్ట్ పిఎన్జి సప్లై. సో పిఎన్జి అంటే ఏంటి, పైప్ న్యాచురల్ గ్యాస్. ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి భువనేశ్వర్లో స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రధాన మంత్రి ఉజ్జగంగా పైప్ లైన్ ప్రాజెక్ట్. సో వీళ్ళు పెట్టిన టార్గెట్ ఏంటంటే 1 crore పిఎన్జి కనెక్షన్స్ బై 2020. నెక్స్ట్ ఆర్టికల్ గుజరాతీ న్యూ ఇయర్ 2017. సో దీనికి ఇంకో పేరు ఏంటంటే బెస్తు వరస్. సో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారంటే 20th October 2017. అండ్ ఇట్ సెలబ్రేటెడ్ ఎ డే ఆఫ్టర్ దివాలి. నెక్స్ట్ ఆర్టికల్ గ్లోబల్ ఆయుర్వేద మీట్ ఎక్కడ అవుతుందంటే కొచ్చిలో అవుతుంది. ఎప్పుడంటే ఫిబ్రవరి 2018. నెక్స్ట్ ఆర్టికల్ చిప్కో మూవ్మెంట్ టు ప్రొటెక్ట్ ఆరే కాలనీ ట్రీస్. సో ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ అనేది కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ చిప్కో మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు ఎస్పెషలీ ఇన్ ముంబై, మెయిన్లీ టు ప్రొటెక్ట్ ఓవర్ 3000 trees ఫ్రమ్ బీయింగ్ యాక్స్ ఇన్ ఆరే కాలనీ. సో ఎందుకు వీటి కట్ చేద్దాం అనుకున్నారంటే అక్కడ సమ్ మెట్రో వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో అక్కడ కార్ పార్కింగ్ సంబంధించిన ఈ ట్రీస్ అన్ని కట్ చేద్దామని చూసారు. కానీ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ ఏం చేశారంటే ఈ చిప్కో మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. అక్కడ ఎక్కడంటే ఏరియా పేరు ఆరే కాలనీ, ఎక్కడుంది ముంబై. నెక్స్ట్ ఆర్టికల్ దళిత్ అండ్ హరిజన్ విల్ నాట్ బి యూస్డ్ ఇన్ అఫీషియల్ కమ్యూనికేషన్స్. సో అఫీషియల్ కమ్యూనికేషన్స్ చూసుకుంటే ఈ దళిత్ అనే వర్డ్ కానీ హరిజన్ అనే పదాలు కానీ ఎక్కడ కూడా యూజ్ చేయమని చెప్తుంది కేరళ గవర్నమెంట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడంటే ఏ గవర్నమెంట్? కేరళ గవర్నమెంట్. సో ఎందుకు ఇది ఇష్యూ చేశారంటే మెయిన్లీ కేరళలో ఈ క్యాస్టిజం మీద ఎక్కువ దాని ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంపాక్ట్ కానీ ఉంటుందన్నమాట. సో అందుకు ఈ దళిత్ అండ్ హరిజన్ వర్డ్స్ ని అఫీషియల్ కమ్యూనికేషన్ తీయస్తున్నట్టు కేరళ గవర్నమెంట్ చెప్తుంది. అలాగే ఇంకో వర్డ్ కూడా వీళ్ళు బ్యాన్ చేశారు, అదేంటంటే కిజలార్. ఓకే, ఈ వర్డ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కిజలార్ అంటే ఏంటి, ఇట్ రిఫర్స్ టు
scheduled communities. Next article, first budget. So Lebanon lo first budget anedi 12 years tarvata parliament approve chestundi. So main ga ante political crisis anedi prathi year chustundi after the assassination of Rafiq Al Hariri in 2005. So 2005 nunchi ina chanipoyina tarvata nunchi prathi year kuda ee political crisis valla ee budget anedi ekkada kuda approve avaledu. So for the first time after 12 years Lebanon parliament ki ee first budget anedi vachindi anamata. Next article, world's first floating wind farm. So ekkada antedi Aberdeenshire, ఏ కంట్రీలో ఉందంటే స్కాట్లాండ్. సో విన్ ఫార్మ్ ఎవరు డెవలప్ చేశారంటే స్టాట్ ఆయిల్ కంపెనీ. నెక్స్ట్ ఆర్టికల్, 2017 వరల్డ్ ఫుడ్ ప్రైస్ లారెట్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే డాక్టర్ అకిన్ భూమి అయోడిజీ అడేసిన. సో బేసికలీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ కింద కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారంటే జాకిండా ఆడెన్, అండ్ షీఈస్ ద యంగెస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్. అండ్ ఈవిడ ఏ పార్టీకి సంబంధించిన అంటే లేబర్ పార్టీ. నెక్స్ట్ ఆర్టికల్, వరల్డ్స్ ఓల్డెస్ట్ వార్షిప్. సో దీని పేరు ఏంటంటే యుఎస్ఎస్ కాన్స్టిట్యూషన్. సో ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి మనకి ఎగ్జామ్స్లో. నెక్స్ట్, వరల్డ్స్ డీపెస్ట్ లేక్ ఇట్స్ ఇన్ ట్రబుల్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో వరల్డ్స్ డీపెస్ట్ లేక్ ఏదంటే బైకల్ లేక్, ఇది ఎక్కడ ఉంది, సైబీరియా. సో దీంట్లో చూసుకుంటే 22% నుంచి 23% వరకు ఈ ఫ్రెష్ సర్ఫేస్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా 22% నుంచి 23% వరకు మనకి బైకల్ లేక్ అనేది ఉంటుంది. ఏంటది, ఫ్రెష్ సర్ఫేస్ వాటర్ అనమాట. అయితే పుటిన్ లేటెస్ట్గా ఏ అనౌన్స్ చేశారంటే ఈ బైకల్ దర్గా ప్రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ ప్రయారిటీ కింద ఉంటుందని అనౌన్స్ చేయడం జరిగింది. సో వరల్డ్స్ డీపెస్ట్ లేక్ ఏది, బైకల్ ఎక్కడ ఉందంటే సైబీరియాలో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, వరల్డ్ స్టాటిస్టిక్స్ డే. ఇప్పుడు ఇది ఎప్పుడంటే అక్టోబర్ 20 సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారంటే 20th of October 2010. అయితే యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ కమిషన్ అనేది ఈ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది 20th October. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఎస్ఏపీ పిఎస్సీ టీఎస్పీ టీచర్స్. థ్యాంక్ యూ.